హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారదాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. రేపైతే శ్రావణ శుక్రవారం కదా, దానికోసం అయితే నేను కొన్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను. కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చుకున్నాను పూజ కోసం, అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. బంతిపూలు అయితే తీసుకొచ్చుకున్నానండి, 150 కల కేజీ చెప్పారు, అడగగా అడగగా 120 ఇచ్చారు. ఇవైతే మామిడాకులు 30 రూపీస్ పెట్టి తీసుకున్నాను. ఇంటి దగ్గర ఉంటే తెలియదు కానీ ఇక్కడ ఈ కొన్ని ఇంటికి 30 రూపీస్ పెట్టి తీసుకున్నాను. అవి కూడా ఏమంతా బాగాలేకుండే, బట్ ఇక పండగ కాబట్టి తీసుకోవాలని తీసుకున్నాను. ఇదైతే ఈశాన్యం ముళ్ళో పెట్టుకుందామని అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇప్పుడు కుదిరింది. అమ్మవారికి అయితే వస్త్రము, పసుపు, కుంకుమ, ఇంకా సాంబ్రాణి విప్తి కూడా తీసుకున్నాను. ఇవి డీమార్ట్లో తీసుకున్నాను, కొన్ని బయట పూజా స్టోర్లో తీసుకున్నాను. ఇవైతే తామర గింజలు, అమ్మవారికి చాలా ఇష్టం కదా తామర గింజలు, చిట్టి గాజులు, ఇంకా గవ్వలు అలాంటివి కూడా ఇష్టము. బట్ నాకు అవేవి దొరకలేదు, చిట్టి గాజులు ఒక్కటి దొరికితే తీసుకున్నాను. ఇంకా వత్తులు, ఇంకా అగరవస్తులు, ఆవు నెయ్యి కూడా తీసుకున్నానండి. ఆవు నెయ్యితో దీపం పెడదాము అని చెప్పి ఆవు నెయ్యి తీసుకున్నాను. జవాది పౌడర్ కూడా తీసుకున్నాను, మనం దీపం వెలిగించే దానిలో కొద్దిగా వేస్తే అమ్మవారికి చాలా ఇష్టమట, అందుకని జవాది పౌడర్ కూడా తీసుకున్నాను. 2 రకాల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, ఎర్రవి పచ్చవి అమ్మవారి కోసం పెడదామని. 4 రకాల పండ్లు అయితే తీసుకున్నానండి, అలాగే 2 కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చుకున్నాను. అలాగే బయట వెళ్ళినప్పుడు ఇవైతే పోక ఖర్జూరావు అండి, బయటకు వెళ్ళినప్పుడు నాకు ఇలా మట్టి ప్రమిదలు కనిపించాయి, రేపు కొత్త వాటిలో పెడదామని చెప్పి అయితే తీసుకున్నాను. అది ఒక్కొక్కటి 10 రూపీస్ పడ్డాయి పెద్దవి. ఇవేమో చిన్న బుడ్డి బుడ్డి భలే అనిపించాయి, నచ్చి తీసుకున్నాను. అవైతే 30 రూపీస్ డజన్ ఇచ్చారు. ఇదైతే 80 రూపీస్ తీసుకున్నారండి సాంబ్రాణి వేసుకునేది. నేనైతే ఇప్పుడే ఇవన్నీ తీసుకొచ్చుకొని వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తున్నాను, మీకు కూడా ఐడియా వస్తుంది కదా చూస్తే అని చెప్పేసి. మిగతా అదంతా ప్రాసెస్ చేసుకోవాలి, రేపటి కోసం నేను ఇప్పుడన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు మినీ వ్లాగ్ అయితే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.